నమస్కారం. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉత్సాహంగా ఉంటే, ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేలిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, న్యూస్ మేకర్ అయ్యారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మర్రి శశిధర్ రెడ్డి గారు. నమస్తే. తెలంగాణలో 6 నెలల కాలంలో 30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, అలాగే దీనిపైన సమగ్ర విచారణ జరిపి అది నిగ్గు తేలిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మీరు. ఏం జరిగింది ఓటర్ లిస్టులో? దేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడలేదు. 2015లో అంటే జిహెచ్ఎంసి ఎన్నికలు జరగకముందు బన్వర్లాల్ చీఫ్ సిఇఓగా పనిచేస్తున్నటువంటి బన్వర్లాల్, కమిషనర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న సోమేష్ కుమార్, వీళ్లను మిగతా అధికారులను పిలిపించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 15 లక్షల మంది పేర్లను తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే సిఇఓ పనిచేసేది ఎన్నికల సంఘం, డైరెక్ట్గా జవాబుదారి ఎన్నికల సంఘానికి, ఆయన రాష్ట్రానికి సంబంధించిన అధికారైనా ఆ ముఖ్యమంత్రిని కలవడం కూడా తప్పు. ఆ రకంగా ఇచ్చిన దానిపైన నేను పెద్ద ఎత్తున అప్పుడు దానిపైన ఆక్షేపణ తెలిపి ఇక్కడ అక్రమంగా తొలగించడం మొదలుపెట్టారు. 15 లక్షలు ఈయన చెప్తే 30 లక్షల దాకా మేము గుర్తించినామని చెప్పి 30 లక్షల మందిని తొలగించాలనేటువంటి దాంతో ముందుకు పోతే ఎన్నికల సంఘం 14 మందిని పిలిచి ఇది వాళ్ళను అధికారులను పంపించి దాన్ని ఆపడం జరిగింది. తర్వాత అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు, ఆయన అంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీద ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే ఏదో రకంగా ఎన్నికలు గెలవాలి. ఇది 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో కేవలం 3 సీట్లు టీఆర్ఎస్కి వచ్చాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి సీమాంధ్ర ఓటర్స్ ఉన్నారు. నేను అప్పటి నుంచి గమనిస్తున్నాను, అప్పుడు ఈ ఏరియాలో 15 లక్షల మంది అంచనా వేశాడు ఆయన, ఆ ఫిగర్ చెప్పాడు. ఆ ఓటర్లన్నీ ఆ పేర్లు ఎవరెవరు ఉన్నాయో, ఎవరెవరు ఆంధ్ర ఓటర్లో లేకపోతే వ్యతిరేకంగా ఎట్లా గుర్తిస్తారు, ఎట్లా తొలగిస్తారు, అది ఎంతమంది జనాభా ఉంది అనేది తెలుసుకుంటారు, ఓటర్ లిస్ట్లో చూస్తారు, ఇంటి పేరును బట్టి తెలుసుకోగలుగుతారు. ఓకే. ఇంకా అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఒక బూత్ లెవెల్లో పనిచేసే వారికి తెలుసు ఎవరు ఎక్కడ వాళ్ళు ఎంతమంది. సరే, మూకుమ్మడిగా కొట్టేయడం, నోటీసు లేకుండా వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో నోటీసులు ప్రింటింగ్ చేయించి ఎక్కడికక్కడ పడుంటే కొన్ని వేల ఓటర్ నోటీసులు నేను తీసుకెళ్ళి వాళ్ళ ముందు సూట్ కేసులు 4-5 సూట్ కేసులో నోటీసులు నింపుకొని తీసుకొని పోయి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల ముందు పెట్టాం. కనుక ఇది ఏం చెప్పారు అది చూసి 4 కేసులు అంటే ఆశ్చర్యపడ్డారు. నేను ఢిల్లీకి 2 పుల్ బ్యాగ్స్ తీసుకెళ్ళాను ముందు, ఫస్ట్ వాళ్ళకి చెప్పి అది చూసి ఆశ్చర్యపడ్డారు. కనుక ఎంతకైనా దిగజారిపోయేటువంటి రాజకీయం, అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాసి హూని చేసేటువంటి పద్ధతి ఇది. కొత్త వరవడి చంద్రశేఖరరావు గారు మొదలుపెట్టారు. ఆయన ట్రాక్ రికార్డ్ ఏముంది? అక్రమంగా ఓట్లను తొలగించండి, అక్రమంగా చేర్చుకోండి, ఏదో రకంగా. ఇప్పుడు సింపుల్, మొన్న నాకు ఇప్పుడు అపారమైన నష్టం జరగబోతోంది అనుకుంటారా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో నా పేరు వచ్చింది, కానీ ఆ రోజు ఆయనను ముఖ్యమంత్రి చేసి నన్ను నాకు ప్రమోషన్ ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయి ఇచ్చి కేంద్రం క్యాబినెట్ ర్యాంకు ఇవ్వడం జరిగింది. సరే, అది కారణం ఏమైనా ప్రతి దాంట్లో మనం చూసారు కాబట్టి ఓటర్లకు జరుగుతున్నటువంటి అపారమైన నష్టం అనుకుంటున్నారు. వర్స్ట్ కేస్ సినారియో ఓటర్లకి అపారమైన నష్టం జరగబోతుంది ప్రజాస్వామ్యానికి. ఓటర్లకు నష్టం జరిగితే ప్రజాస్వామ్యానికి జరిగినట్టే. ప్రజలకు ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చింది. అటువంటిది అంటే మీరు చూస్తారు కదా ఎన్నికల రోజు టీవీలో కవరేజ్ చూస్తారు, మా కార్డు ఉంది మాది లేదని ఎంత ఆందోళన చెందుతారు. ఈ ఎన్నికలు ప్రజల అభీష్టానికి అనుగుణంగా కాకుండా ఓటర్ లిస్టులో అవకతవకలతో సింపుల్ గెలవబోతోంది అనుకుంటారా, గెలుస్తారా? ఇప్పుడు ఎందుకు ఆయన రద్దు చేశారు చెప్పండి. అప్పుడు ఒక మాడ్ పైలట్ ప్రాజెక్ట్ కింద మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆధార్ లింకేజ్ ద్వారా ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ చేస్తామని చెప్పి మన బన్వర్లాల్, సోమేష్ కుమార్ జాయింట్ వెంచర్గా ముఖ్యమంత్రి
ఆలోచనల మేరకు ఆయన ఆయన మనసులో ఈ సమగ్ర సర్వే చేసిన తర్వాత ఎవరిని ఎట్లా తీసేయాలి, ఏం చేయాలి అనేటువంటి దానికి వీళ్ళు ఒక మార్గం అన్వేషించి ఆధార్ లింకేజ్ లేదని తీసేస్తున్నాం అని మొదలుపెట్టారు. అది ఒకటి. పైలట్ ప్రాజెక్టు బన్వర్లాల్ సీఈఓగా ఉన్నాడు ఆ రోజు మొదలు. అంటే ప్రతి సందర్భంలో బన్వర్లాల్ పేరు వినిపిస్తుంది, ఆయన అన్ని అక్రమాలకి అంత అవినీతికి పాల్పడ్డారు. ఖచ్చితంగా బన్వర్లాల మీద అంత ఆ రోజు నేను చేసినటువంటి ఆరోపణ ఈ రోజు చేస్తాను. దీనికి ఎప్పుడో సమయం వచ్చినప్పుడు వీటన్నిటిని నిగ్గుదేల్చాల్సినటువంటి సమయం కూడా ఉంటుంది. ఇది ఈ ఎన్నికలతో మీ పోరాటం బన్వర్లాల మీద కూడా ఉంటుంది, అన్యాయం పైన, అక్రమాల పైన. ఇందులో ఎక్కువగా బన్వర్లాల పేరే వినిపిస్తోంది. ఆయన ఉన్నాడు ఇక్కడ, ఒక బన్వర్లాల్ ఇక్కడ ఉన్నాడు, ఇంకా ఎంతమంది బన్వర్లాలు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు రజత్ కుమార్ కూడా బన్వర్లాలగా ఏమైనా వ్యవహరిస్తారు? రజత్ కుమార్ గురించి నాకు అలాంటి అనుభవం ఏమీ లేదు. ఓకే, ఐ హావ్ నో నథింగ్ అబౌట్ ఇట్. హీఈస్ హెల్ప్లెస్. ఓకే, ఆయన ఈరోజు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు కూడా ఎవరు కూడా ఏమి చేయలేనటువంటి, నేను వాళ్ళకి చెప్పాను ఎన్నికల అధికారులు వచ్చినప్పుడు, గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి ఇది మీరు చేస్తున్నది నిజమా, సరైందా, ఇజ్ ఇట్ ట్రూ, మీరు చేసే పని న్యాయంగా జరుగుతుందా అనేటువంటిది గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఎందుకంటే ఇది గెలుపు ఓటంలో నేను నువ్వు అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అన్నీ మర్చిపోతాం. 8వ తారీఖున ఓటర్ లిస్టు విడుదల చేయడానికి ఈసీ సిద్ధమైంది, ఇక ఆ ప్రక్రియ ఆగిపోయినట్లేనా? చూడండి, ఈరోజు కోర్టులో మళ్ళీ విచారణ ఎల్లుండి ఉంటుందన్నారు. ఆ ప్రక్రియ వాళ్ళ ఏర్పాట్లు అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఈసీ చురుగ్గా చేసుకుని వెళ్ళిపోతుంది. సెకండ్ వారంలో అంటే 2వ వారంలో, ఇదే నెల 2వ వారంలో ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు. ఈ నెలాఖరు లోపు కూడా నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు. సరే, ఇవన్నీ ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, దానిపైన ఎక్కువగా కోర్టు కేసు గురించి ఈసీ ఏర్పాట్లు ఈసీ చేసుకుని వెళ్ళిపోతుంది, ఎన్నికలు మాత్రం దగ్గర కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం సీఎం జేబు సంస్థగా ఉన్నట్టుగా ముఖ్యమంత్రి గారు 6వ తేదీ నాడు చేసినటువంటి ప్రకటన వలన చాలా స్పష్టంగా అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన ఏమన్నాడు, నేను ఆషామాషిగా మాట్లాడలేదు, చీఫ్ సెక్రటరీ, చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు అని చెప్తూ, నేను కూడా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్తో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో స్వయంగా మాట్లాడాను. నవంబర్ ఇప్పుడు ఉండే ప్రక్రియ ఆగిపోతుంది, అక్టోబర్లో షెడ్యూల్ వచ్చేస్తుంది, నవంబర్లో ఎన్నికలు, డిసెంబర్ మొదటి వారంలో రిజల్ట్స్. అంటే ఒక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశాడు ఆయన. ఆయన మళ్ళీ జ్యోతిష్యులు చెప్పాడా, ఎవడు చెప్పాడో ఇప్పుడు. అంటే ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారుల సహకారంతోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చారనుకుంటున్నారా? ఆయన ఏదో మామూలుగా చెప్పాలి కాబట్టి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పారన్నాను. నేను అంతా మాట్లాడానని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఊహించడానికి ఏం మిగిల్చలేదు. ఓకే, ఆ రకంగా కేసీఆర్ గారు ఊహించడానికి ఏం మిగిల్చలేదు. బ్లాక్ డేగా నేను పరిగణిస్తాను. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు, అతనికి ఎన్నికల ప్రక్రియ అంటే పక్షపాతం లేకుండా న్యాయంగా ఎన్నికలు జరగాలంటే ఇలాంటివి మనం సహించకూడదు. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను ఎన్నికలు ఈ 4 రాష్ట్రాలతో కావని. ఇప్పుడు కూడా అదే విషయాన్ని నమ్ముతున్నాను. ఇప్పటికీ నమ్ముతున్నాను, ఈ క్షణం వరకు కూడా అదే నమ్ముతున్నాను. అదే 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు రెడీగా ఉన్నాయి. మీరు అనుకున్నట్లుగానే ఓటర్ లిస్టులో అవకతవకలు నిగ్గు తేలిన తర్వాతే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయి అనుకుంటున్నారు. అలా ఉన్నాయి. ఓటర్ లిస్టు ఒక అంశం. నేను ఇప్పుడు 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఈరోజు హైకోర్టులో నా పేరున 2 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఢిల్లీ వెళ్తే కాదు ఇక్కడికి రమ్మన్నారు, అది ఇప్పుడు నడుస్తుంది. ఇంకోటి విచారణ జరిగి వాయిదా పడింది 10వ తేదీకి, 7 మండలాలకు సంబంధించి. మీ ప్రయత్నం మీదే, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఈసీ తన ప్రయత్నాలు తన చేసుకుంటూ ఎన్నికలకు కావాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి సమాయత్తమై ముందుకు పోతుంది. ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు. కేసీఆర్ గారు నిన్న కూడా నల్గొండ సభలో మాట్లాడుతూ 110 స్థానాల్లో గెలవబోతున్నాము, 7 స్థానాల్లో ఎంఐఎం గెలుస్తుంది, మిగతా 2 స్థానాల్లో కాంగ్రెస్ ఏమైనా ఉందో లేదో అదైతే చెప్పలేదు, కానీ నమ్ముతున్నారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన 60, 70, 80, 100 నేను మొన్న అన్నాను ఎవరితో, ఇప్పుడు 110కి వస్తుంది అన్నాను. నేను ఇది స్టార్ట్ కాకుండా పైన చాలా రోజుల నుంచి అంటున్నారు, నా దగ్గర ప్రతి సర్వే ఉంది, ఏ సర్వే చేసినా 100కి పైన అంటున్నారు. కాదు, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పోతున్నాడు. 80 వస్తాయి 70 80 90 100 100 అన్నాడు నిన్న, రేపు 110 కూడా చెప్తాడు ఆయన. ఇవన్నీ ఇట్లా మాటలతో
ప్రజలు అమాయకులు గారు, ప్రజలు బాగా చైతన్యం పెరిగింది ప్రజల్లో. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మీటింగ్లు చూపించుకోవడానికి జనాన్ని దోలి వాపు చూసి బలుపు అనుకొని ఏదో ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నారా? ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది దీనిపైన చాలా రియాక్షన్స్ చాలా ఉన్నాయి కింది స్థాయిలో. అంటే రాజకీయంగా మాట్లాడడం లేదు, ఇప్పుడు మేము ఇది చేసాం అది చేసాం చెప్పుకుంటున్నారు. ప్రతిదాని వెనుక అవినీతి ఉంది. వారు ప్రోత్సహించిందంతా అవినీతి పరులను. ఎక్కడ కూడా ప్రజాహితం కోరి నిజంగా మేలు చేయాలనేటువంటి దూరంలో ఆలోచన చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఏది మాట్లాడినా మోసం చేయడానికి, ఇంతకన్నా మోసం చేసేటువంటి మనిషి, అబద్ధాలు చెప్పేటువంటి మనిషి రాజకీయంలో. అంటే ఒకసారి 2015 అనుకుంటాను రాహుల్ గాంధీ గారు వచ్చారు ఆదిలాబాద్కి, అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ తెలంగాణకు మోడీ హే అని. అయితే వీళ్ళిద్దరిలో ఒకటి భేదం ఏమిటంటే కేసీఆర్ నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, మీరు మా ప్రభుత్వం వచ్చేస్తే ప్రతి ఒక్కరికి 15 లక్షలు మీ ఖాతాలోకి వస్తాయన్నాడు ఆయన ఆ రోజు. అంటే రిపీటెడ్గా చెప్పాడు, ప్రతి సభలో చెప్తూ వచ్చాడు. ఈ మధ్య ఒక కొంతకాలం క్రితం అమిత్ షానే ఎవరు అడిగితే, అరే అది మొత్తం జుమ్లా థా, ఏదో అట్లా మేము చెప్తాం అది జరిగేదా? అయితే ఆయన నిజాయితీని మనం మెచ్చుకోవాలి. అంటే మేము చెప్పింది తప్పు, ఏదో మేము చెప్తూ పోయినాం, జుమ్లా థా అని ఒప్పుకున్నాడు. కానీ ఈ మహానుభావుడు అట్లా కాదు కదా, ఏమి చేయకుండానే మేనిఫెస్టోలో ఉన్నాయని మేము ఖచ్చితంగా చేసేసాం. అరే నీ 3 ఎకరాలు ఎక్కడ బాయే, దళిత ముఖ్యమంత్రి ఎక్కడ బాయే, ఉద్యోగాలు ఎక్కడ బాయే, నీళ్ళు ఎక్కడ బాయే, నిధులు ఎక్కడ బాయే? ఈరోజు మీకు ఇంత ఒక మనకు సర్ప్లస్ రెవెన్యూస్ ఉండేటువంటి ఈ రాష్ట్రం ఏ పరిస్థితికి మనం ఈ ఆర్థిక వ్యవస్థను దిగజార్చు? హామీలు నెరవేర్చకపోతే, ప్రజల్లో విశ్వసనీయత లేకపోతే, ప్రజలు నమ్మకపోతే నెక్స్ట్ అధికారంలోకి ఆ పార్టీ రాదు, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా. అంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీ రాబోతుందా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలరా? నా ప్రశ్న ఖచ్చితంగా ఇంకా ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉంది. ఇది ఎప్పుడు కాంగ్రెస్ ఎన్నికలు వచ్చే సమయానికి ఖచ్చితంగా అందరూ బాగా సమయుక్తమై పార్టీని అధికారానికి తెచ్చే దిశలో ముందుకు పోతామనేటువంటి విశ్వాసం నాకు. ఓకే, అంటే కాంగ్రెస్ ఒంటరిగా సొంతంగా అధికారంలోకి వస్తుందా లేకపోతే మహాకూటమి రూపంలో అధికారంలోకి వస్తుందా? ఒకటి ఏమిటంటే అక్కడ తీర్మానం కాంగ్రెస్ మేధో మదనలో చేసింది ఏమిటంటే మనం ఎవరితో పొత్తులు పెట్టుకోవద్దు అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, దాని తర్వాత క్రమంగా మనం ఎప్పుడైతే అంటే వచ్చినటువంటి అనేక మార్పులు ఉన్నాయి, రాజకీయంగా ఆలోచనలు మారుతున్నాయి, వ్యక్తులు మారుతున్నారు, ప్రాంతీయ పార్టీలు బలం పెరుగుతుంది. అటువంటి సమయంలో ఈరోజు కాంగ్రెస్ మొత్తం దేశం మొత్తం మీద ఇట్స్ నేషనల్ పార్టీగా కాంగ్రెస్కు ఉన్నంత నెట్వర్క్, సరే బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది కానీ మిగతా ఏ పార్టీలకు అది లేదు. కనుక అప్పుడు సొంతంగా అధికారంలోకి రానప్పుడే యూపీఏ లాంటివి, ఎన్డీఏ లాంటివి ఏర్పడ్డాయి. ఇక్కడ కూడా సొంతంగా అధికారంలోకి వచ్చేటటువంటి బలం కాంగ్రెస్ పార్టీ అది కాబట్టి ఇక్కడ కూడా ఒక కూటమి రూపంలో ముందుకెళ్లాలనుకుంటుందా? అది అది ఎదుడు ఎదుట ఉన్నటువంటి దుష్టశక్తులను ఏ విధంగా మనం అదుపులోకి తేవాలనేటువంటి వ్యూహంలో మాయావతి గారు ఒకసారి బీజేపీతో కలిశారు. ఆమె ఏం చెప్పారు, బహుజన్ సమాజ్కి హిత్ మే జో బి కర్నా హే మే కరుంకి. ఆమెకు అన్లిమిటెడ్ అజెండా, దానికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి పోతామని ఐడియలాజికల్గా ఉండేటువంటి అంశాలు వేరు. సరే ఆనాటి బీజేపీకి ఈనాటి బీజేపీకి చాలా తేడా ఉంది. కనుక ఈరోజు ఇది కేవలం అధికారం దాహంతో ఆలోచన చేసేటువంటి విషయం అని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజలు ఏమి కోరి ప్రత్యేక రాష్ట్రం కావాలని అనుకున్నారు ఆ రోజు పూర్తిగా చేసుకుని. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేసులో అనేక మంది ఉన్నారు, మరి శశిధర్ రెడ్డి గారు కూడా సీఎం రేసులో ఉన్నారా? నేను ఎప్పుడు ఉండను. నేను అంటే కేవలం ఒక అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒక పదవిని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలనేది ఎప్పుడూ లేదు.
నేను నేను మొదటిసారి ఒకసారి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది, మీ దగ్గరకు వచ్చింది సీఎం పదవి మిమ్మల్ని వెతుక్కుంటూ దగ్గరకు వచ్చినట్టు వచ్చి మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, వస్తే స్వీకరిస్తారా పోనీ? ఇప్పుడు వస్తే స్వీకరిస్తారా చేస్తే, ఇప్పుడు నేను ఒక సందర్భం మీ దగ్గరకు వచ్చింది సీఎం పదవి, మీరు కూడా ఒప్పుకున్నారు, మీరే చెప్పారు కూడా ఆ విషయాన్ని, మళ్ళీ మళ్ళీ అటువంటి అవకాశం వస్తుందా, వచ్చేటటువంటి అవకాశం ఉందా? నేను దాని గురించి ఆలోచన చేయడం లేదు. ఆన్ దట్ ఐ కెన్ ఛాలెంజ్, బట్ దట్స్ నాట్ ది క్రైటీరియా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక ఒక వ్యవస్థలో ఒక పార్టీలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక హైకమాండ్ ఉంటుంది, ఇవన్నీ ఆ కాలం ఆ సమయాన్ని బట్టి ఒక నిర్ణయాలు చేసుకుంటారు. నాకు కేవలం ఇది కావాలి అది కావాలని అనుకునేవాడిని కాదు. నేను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి 92లో నేను నాకు కాంగ్రెస్లో నెంబర్ 2లో ఏమైనా ఉంటారా? ఈ నెంబర్ 2 గురించి కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. నేను నెంబర్ 2 అని ఎవరికి వాళ్ళు ప్రకటించేసుకోవడం, పక్క వాళ్ళ గురించి చెప్పడం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అటువంటి ఆలోచన నాకు లేదు. ఆ రకంగా నేను ఆలోచన చేయను. నేను ఏ విషయాలనైతే నమ్ముతానో వాటిని పెట్టి నేను ఎవరినైనా ఎదిరించగలుగుతాను. చంద్రబాబు మీద సభల్లో కానీ బయట కానీ కేసీఆర్ గారు వాడుతున్నటువంటి భాష పైన మీరేం చెప్తారు? ఇప్పుడే కాదు, ఒకసారి శ్రీనివాస్ యాదవ్, మా సనత్ నగర్ ప్రజల దురదృష్టం, ఆయన గెలిచి పార్టీ ఫిరాయింపు చేసి అనైతికంగా ఆయన పైన ఇప్పుడు మనం ఎందుకు ఉంది అయి దీనిపైన మీరు పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చారు. చట్టం ఉంటే దాన్ని చేయాలి. నేను గవర్నర్ పైన కూడా ఉంది, గవర్నర్ తయారు చేయలేదు. ఆయన ఏ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని చెప్పి శపథం చేశాడో ఆ రాజ్యాంగాన్ని ఈ గవర్నర్ పరిరక్షించలేకపోయాడు. ఎప్పటికైనా చరిత్రలో అది నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక పార్టీ ఫిరాయింపును సైలెంట్ స్పెక్టేటర్గా ఉండిపోయాడు. ఆయన చేతిలో లేదు, ఆయన చేతిలో లేదు, స్పీకర్ చేతిలో ఉంది. ఓకే, కానీ నేను ఈ నరసింహన్ గారి చోటు ఉంటే అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు, నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజీనామా చేసి వచ్చాడన్నారు, చేశారు, సరే ఆయన ముందు చెప్పాడా చెప్పలేదా, ఆయన నమ్మాడా, ఆయన ఇన్సిస్ట్ చేశాడా లేదో పక్కన పెట్టండి. అది జరిగింది. ఆ రోజు ప్రమాణ స్వీకారం ముందు నేను రాజీనామా చేసి వచ్చానని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రకటించాడు. అయితే వచ్చిన తర్వాత రాజీనామా లేదు, ఏమి లేదు, దాని గురించి మాట్లాడడం మానేశారు. గవర్నర్ ప్రసంగం ఇవ్వడానికి అసెంబ్లీకి పోతే అక్కడ ఏం జరిగింది? నేనుంటే నేను ఐ వుడ్ హావ్ రిఫ్యూస్డ్. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగే విధంగా పార్టీ ఫిరాయింపు చేసి ఒక అధికార పక్షంలో చేరి మంత్రి అక్కడ కూర్చొని ఉంటే, నేను గవర్నర్గా అక్కడికి వెళ్తే నేను ఒక గవర్నర్ ఒక రాజ్యాంగ వ్యవస్థకు నేను ఉండి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి దానికి చట్టబద్ధత కల్పిస్తున్నామా? నేను ఇన్సిస్ట్ చేసాను, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నామా, మనం కాపాడగలుగుతున్నామా? అది దాని బాధ్యత ఎవరిదైనా కావచ్చు. ఐ వుడ్ హావ్ ఇన్సిస్టెడ్ హీ షుడ్ రిజైన్ ఆర్ ఐ విల్ నాట్ అడ్రస్. ఓసారి అన్నారు అంటే మీరు పెద్ద సంక్షోభం, కానీ ఐఎమ్ నాట్. మీరు రైతు బంధు చెక్కులు కూడా ఆపేస్తున్నారు, మీ వల్ల అది కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని నేను రైతు బంధు చెక్కుల గురించి అసలు నిన్న కేసీఆర్ గారు చెప్పారు. మరి ఆయన ఏ లోకంలో ఉంటాడో తెలియదు. నేను సుప్రీంకోర్టు అయితే ఏం చేయలేదు కదా, నేను అసలు కేసు ఆయన కేసు వేసాడు, కేసు వేస్తే కోర్టు తిరస్కరించింది, రేపటి నుంచి చెక్కులు ఇస్తాము. మేము దాని గురించి కేసు పెట్టింది కాదు, కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మీరు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దాంతోపాటు 100 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, దాని ప్రకారం చేయాలి. అది ఉంటే చేయండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ అండి మర్రి శశిధర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ న్యూస్ మేకర్ మర్రి శశిధర్ రెడ్డి గారితో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ ఇస్ పీపుల్.